స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పన్నెండు మంగళవారం వివిధ ద్వాదశ రాస్త్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రోజు రాశి వారికి అదృష్ట యోగం ఉంది లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి పనుల్లో శ్రద్ధ అవసరం ఆర్థికంగా అనుకూల కాలం ఆస్తి వ్యవహారంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు చేపట్ల పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది వాహన యోగం నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారాలు మరింత లాభాన్ని ఇస్తాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలుగుతాయి పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారాలు మరింత లాభాలనిస్తాయి పెద్దలను మెప్పిస్తారు కుటుంబ సభ్యుల సాయంతో ఒక పని పూర్తి చేస్తారు కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి పెద్దలను మెప్పిస్తారు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఈరోజు మీకు మంచి రోజు మీకు మీ భాగస్వామికి మధ్య విషయాలు సజావుగా సాగుతాయి ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోగలుగుతారు మీరు ఒంటరిగా ఉంటే ప్రేమ అనే విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం సన్నిహితుల సహాయం అందుతుంది మంచి పేరు సంపాదిస్తారు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన రోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు వివాహాది శుభకార్యయత్నాలు ముందుకు సాగుతాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆదాయం పెరుగుతుంది అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు మరో బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు పై అధికారుల ఆదరణ లభిస్తుంది పనులు నెరవేరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతే శుభం జరుగుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు తొలగుతాయి అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరుతాయి నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆస్తి లాభాలు ఉండొచ్చు గృహం వాహనాలు కొంటారు వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు రాజకీయ వర్గాలకు మరింత అనుకూలమైన సమయం వెతుకుతున్నది దొరుకుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిబంధన కనువిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనపరుస్తారు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొందరి వల్ల అవరోధాలు ఎదురయ్యే అవస్కారం ఉంది సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆనందించే అంశాలున్నాయి ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి కొన్ని శుభవార్తలు అందుతాయి నేడు మీకు లాభసాటిగా ఉంటుంది ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది ఇక ఈరోజు వీరి అయితే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పార్వతి మంగళ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని ఆనందించవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి